వాణ్ణి పట్టుకోమంటే నా మీద పడతావేంట్రా లే ప్లీజ్ హెల్ప్ మీ కాల్చకండి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సార్ క్రైమ్ బ్రాంచ్ తప్పించుకోవాలని చూశాడు ఇన్వెస్టిగేషన్ కోసం తీసుకెళ్తున్నా ఏంటి ఇచ్చేది మా ఆయన్ని కిడ్నాప్ చేయబోతున్నారు కాపాడమని అడిగారు మీ ఆయన్ని కిడ్నాప్ చేయలే అరెస్ట్ చేశారు అరెస్ట్ చేశారా వాట్ డు యు మీన్ అరే వాళ్ళంతా పోలీసోళ్ళు వాళ్ళు మీ ఆయన్ని అరెస్ట్ చేశారంటే మీ ఆయన పెద్ద క్రిమినల్ అయ్యండి ఆయన్ని నేను కాపాడి నేను ప్రాబ్లంలు ఎదుర్కోవాలా సత్య ఏం మాట్లాడుతున్నావు నిజమే మాట్లాడుతున్నాను ఫోన్ పెట్టండి దయచేసి లైన్ కట్ చేయకు మా ఆయన నువ్వనుకుంటున్నట్టు క్రిమినల్ కాదు గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ మరెందుకు అరెస్ట్ చేశారు సత్య నేను చెప్పేది విను మా ఆయన క్రిమినల్ అయి ఉంటే పోలీసులు నన్ను నా కొడుకుని ఎందుకు కిడ్నాప్ చేస్తారు పోలీస్ స్టేషన్లో పెట్టి ఎంక్వైరీ చేయొచ్చుగా పోలీసులు ఇలా ప్రవర్తిస్తున్నారంటే అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావడం లేదు మేము క్రిమినల్స్ కాము సత్య కొంచెం హెల్ప్ చేయి నువ్వు హెల్ప్ చేస్తావంటే మేము ముగ్గురం తప్పించుకోగలం దీని తర్వాత నువ్వు హెల్ప్ చేయడమా వద్దా అనేది నువ్వే నిర్ణయించుకో పోలీసులది తప్ప ఒప్ప నాకు తెలియదు కానీ మీ మాటలు వింటుంటే మీరు అబద్ధం చెప్పడం లేదని అనిపిస్తుంది భయపడకండి నేను మీకు హెల్ప్ చేస్తాను బండి చుట్టూ ఇంతమంది పోలీసులు ఉన్నారు బీర్ బాటిల్ కోసం అయ్యుంటది గట్లనా పోయమ్మో రావండి రావండి పోయమ్మనే థాంక్యూ సార్ థాంక్యూ సార్ రావండి సార్ రావండి సార్ పోయమ్మో రావండి 6 లక్షల సరుకు 6 లక్షల ఏయ్ ఉట్టి కాలిసి సాలయ్యా కాలిసి సాలు అయితే ఇక్కడ ఎందుకు పార్క్ చేశారు ఆ సారీ సార్ ఏదో తెలియక పార్క్ చేశారు ఏయ్ ఇది దబాగ్లను పిచ్చోడు బండి సార్ బండి సార్ జర నుగురు సార్ నుగురు ఇది స్టార్టింగ్ ట్రబుల్ జర ఓని జర ఓ నుగురు ఏయ్ గట్టి 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 అయిపోతుంది సార్ పోయండి అక్క నువ్వే కష్టపడకండి వాళ్ళు వస్తారు లేక నేను అడుగుతున్నా గుట్ట పట్టుకున్న గద్దరే చూసుకుంటారు ఫోన్ తీరా కొడక ఇంత హలో యాడున్నారా మీరంతా పోయమనే మళ్ళా గాడే పసుపం చేసుకున్నాడు ఇది ఎర్రగా ఉందనుకున్నది నా బండి వేసుకుని పోయిండ్రు గారు చూసుకోండిరా గారు యాడుగా పట్టుకోవాలి నా బండి నాకు కావాలి నా బండి నాకు తీసుకొచ్చి ఇవ్వాలి ఒక్క గంటలో నా బండి నాకు మీరు తేవాలి సార్ డిఏజి ఆఫీస్ నుంచి ఒక కవర్ వచ్చింది సార్ అక్కడ పెట్టిల్లు సార్ హలో నేనేరా మాట్లాడుతుంది ఏంటి బాబు ఉదయం నుంచి ట్రై చేస్తున్నాను అంత బిజీగా ఉన్నావా ఏమైంది అది అదేం లేదు ఈ రోజు ఉదయం ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేశాను వెల్ డన్ మై బాయ్ నేను కవర్ ఒకటిచ్చి పంపించాను చూసావా ఇంకా చూడలేదు నాన్న చూడలేదా విప్పి చూడొచ్చు కదా అందులో ఏముంటుందో నాకు తెలుసు కదా తెలుసు కదా మరి ఇంకేంటి ప్రియా బర్త్డే రోజున ఏమన్నావు ఈ సంవత్సరంలోగా నేను ఎలాగైనా పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసావు జ్ఞాపకం ఉందా
ఇప్పటిలో ఐడియా లేదు. ఇలా చూడు, ప్రియా తనకు ఎవరు వదినగా రావాలో తనే డిసైడ్ చేసుకుంది. మేము కూడా అమ్మాయిని చూసి వచ్చాం. అమ్మాయి పేరు వెన్నెల. పేరుకు తగ్గట్టే తను అందంగా ఉంది. సరే, ప్రియాతో మాట్లాడతాను. ఏయ్ పోలీస్ మ్యాన్, ఎక్కువ ఆలోచించకు. ఓకే నాన్న. బంతి పూలు తెస్తావా, ఖుషి ఖుషిగా మస్తుగా బొగ్గురవా.